మరి ఇప్పుడు తోటకూర గోధుమ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తోటకూర గోధుమ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, వాము పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి తోటకూర గోధుమ పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, లక్ష్మణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. తోటకూర సో ఇది సన్నగా కట్ చేసేసుకో, ఆయిల్ కూడా హీట్ పెట్టేస్తున్నాను. మీరు ఇద్దరేనా అండి సిస్టర్స్? లేదండి, ఇంకా ఉన్నారు. ఎంతమంది అయిన అవుతారేంటి? అప్పుడు మా మదర్ మా ఫాదర్ ఒక్కొక్కరే అండి, అందుకని ఇప్పుడు వాళ్ళు ఆగండి. ఏదో వేసారు, పుదీనా కూడా వేసేసారా? ఆపారు వాళ్ళు ఒక్కొక్కళ్ళే. అందుకోసమని కొంచెం బలం కావాలని, బలగం బలగం అంట అప్పట్లో. మా మదర్ ని కూడా మేమిద్దరం ఎలా ఉన్నా అలా ఉంటారు మా మదర్. గోధుమ పిండి వేద్దామండి. గోధుమ పిండి కొంచెం, శనగపిండి అండి ఒక స్పూన్, కొంచెం శనగపిండి కొంత బైండింగ్ కోసం. జనరల్ గా పకోడీ అంటే అందరూ శనగపిండి పకోడీ అనుకుంటారు. అవును, వరిపిండి కూడా కొంచెం వేసుకోవాలా? కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, శనగపిండి తక్కువ. శనగపిండి తక్కువ, గోధుమ పిండి బాగా ఎక్కువ, దానికి కొంచెం తక్కువగా వరిపిండి. ఓకే, మిర్చి వేసుకుందాం. మిర్చి మీరు చెప్పేవన్నీ నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? బికాజ్ మీరు నాకు ఒక్కదానికే వినిపించేలా చెప్తున్నారు కాబట్టి. ఆనియన్స్ వేద్దాం అండి, కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వామ్ అండి, వామ్ కొద్ది కచ్చా పచ్చగా చేసుకోవాలి. కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకుందాం అండి. ఓకే, చిటికెడు వంట సొంత, కొంచెం ఆయిల్ కూడా, కొంచెం ఆయిల్ వేసి కలిపితే బాగుంటుంది. ఓకే, బాగా వంటలు చేస్తుంది మా అక్క. అవునా? చాలా బాగా వంటలు చేస్తుంది. ఓకే, ఇవిడ ఎన్నో అక్క మీకు? నా ముందు ఆవిడ. మీ నేనే లాస్ట్ అండి, మీరే లాస్ట్? తమ్ముడు ఉన్నాడు, అమ్మాయిలో నేనే లాస్ట్. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు మొత్తం? మళ్ళీ మొదలుకి చిన్న మెంబర్స్ అండి, సిక్స్ మెంబర్స్ సిస్టర్స్ అండి. ఇప్పుడు ఎవరు లేరు కదండి, నాకే మొక్కతే పాప. అప్పుడేమో ఇప్పుడు జనరేషన్, దానికే నేను చెప్పమంటారా? క్రికెట్ టీమ్, క్రికెట్ టీమా? సిక్స్ బ్రదర్స్ సిక్స్ సిస్టర్స్ అండి మేము. వెరీ గుడ్. ఏదో ఇప్పుడు ఈజీగా లేదు క్రికెట్ టీమ్. ఆమె చిన్న ఆమెండి, ఆమె కన్నా చిన్న ఆయన తమ్ముడు ఉన్నాడు. ఓకే, అందరూ హైదరాబాదేనా? వేరే వేరే? లేదండి, వేరే 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 వేరే. ఇక్కడ ఒక 4 మెంబర్స్. ఓకే, మాకిద్దరు పాపలు అండి, ఇంకొక పాప. ఇంకో పాప నాలో మీ అమ్మాయి చెప్పేసి, ఇంకొక ప్రియా. ఇంకొక ప్రియా అండి. మా సిస్టర్స్ అందరు పిల్లల పేరు ప్రియా. సో లాస్ట్ లో ప్రియా, లాస్ట్ లో ప్రియానా? ప్రియా సిస్టర్స్ అన్నమాట. ప్రియా సిస్టర్స్ అండి. నైస్ నైస్, వేద్దామండి. గోధుమ పిండి పకోడీ, అది తోటకూర పకోడీ ఎందుకు చేస్తున్నావు అక్క? వాళ్ళ పాప అడిగింది కాబట్టి. మా పాపకి గ్యాస్ ట్రబుల్ అండి, తనకి గ్యాస్ ఇది రాకుండా పకోడీ కూడా చేయాలని ప్లాన్ చేసి. శనగపిండితో ఉంటది అండి, శనగపిండి ఇదిగా ఉంటదని. సో ఇంట్లో కూడా మీ మమ్మీ ఇలాగే కామ్ గా ఉంటారా, తిడుతుంటారా, లేకపోతే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు తిడుతుంటారు. కోపం వచ్చినప్పుడు తిడతారా? మామూలుగా అయితే కామ్ గానే ఉంటారు. నువ్వు మరి నువ్వు డాన్స్ లో ఏం నేర్చుకోవట్లేదా? నేర్చుకున్నాను, ఇంట్లో అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ నేర్పించామండి. ఇప్పుడు ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ ఫోన్స్ మీద ఎక్కువైపోయింది, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. పిల్లలందరికి అలాగే అయిపోయింది. ఇంటికి రాగానే ఫోన్ అన్నా ల్యాప్టాప్ అన్నా తీసుకోవాలి. అందరూ అంతే కదా, నేను ఒకదాని అన్నట్టు చెప్తుంది. చేయకూడదమ్మా, రూమ్ లో ఇప్పుడు చదువుకోవాలి బాగా. సో ఇవి వేగితే మనం తీసేసుకోవచ్చు. తీసేసుకోవచ్చండి. అయిపోయినట్టేనా? అయిపోయిందండి, తీసేద్దాం. ఆయిల్ ఏమి అబ్జర్వ్ చేయదా ఎక్కువ? తోటకూర వేసావు కదా, ఏం చేయదు మరి, ఎక్కువ పిండి కూడా వేయలేదు కదా.
బాగుంది, మేము కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు పుట్టాక ఆవిడకి మాట్లాడే అవకాశం తగ్గిపోయింది. అంతేనా? నన్ను అంటారు వస ఎక్కువ పోస్తారు అని అంటారు, అందుకని పాప ఆవిడ మాట్లాడట్లేదు. అంటే ఇద్దరు మాట్లాడితే మరి గోలగోలగా ఉంటది కదా. అంటే ఆవిడ మాట్లాడేవారు, మీరు వచ్చాక ఆవిడ మాట్లాడడం తగ్గించేసారు. మీరు గ్యాప్ ఇవ్వట్లేదు కదా. సో రెడీ అయిపోయినట్టేనా అండి? చూడండి తప్పకుండా. ఓకే, మరి తోటకూర గోధుమ పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర గోధుమ పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్ లో తరిగిన తోటకూర, పుదీనా, గోధుమ పిండి, శనగపిండి, పియ్యం పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము పొడి, ఉప్పు, వంట సోడా, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర గోధుమ పకోడీ రెడీ. ఓకే, మరి తోటకూర గోధుమ పకోడీ తయారీ విధానం చూసారు కదా. సో ఇది కూడా టేస్ట్ చూసేద్దాము. ఏంటి అందరితో ఎంత అయిపోయారు? ఆస్వాదిస్తున్నాం టేస్ట్. మీరు ఉన్నారు కదా, మీరు వైలెంట్ గా రియాక్ట్ అవుతారని. ఎలా ఉంది పకోడీ, బాగుందా? ఆబ్వియస్లీ నా ఇష్టమైన ఐటమ్ కాబట్టి చాలా బాగుంది.